హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ సిఏ అండ్ జాబలెట్ ఛానల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము అవార్డులు 2019కి సంబంధించినటువంటి అవార్డ్స్ నవంబర్ టు ఏప్రిల్ వరకు 6 నెలలకు సంబంధించినటువంటి అవార్డ్స్ని మనం ఈ క్లాస్లో చర్చించుకోబోతున్నాం. ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ నుండి కనీసం 2 నుంచి 3 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్, 6 నెలలకు సంబంధించినటువంటి అన్నీ కూడా మీకోసం అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? చివరి వరకు కూడా ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ మన ఆర్కే ట్యూటోరియల్ తరఫున మన 2వ ఛానల్ ఫ్రెండ్స్. ఇది ఎక్స్క్లూజివ్లీ కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అలర్ట్స్ కోసం మాత్రమే దీన్ని క్రియేట్ చేయడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? క్లాస్లోకి వెళ్దాం. మొదటగా నవంబర్ కరెంట్ అఫైర్స్. మొదటిది, పాత్రికేయ రంగంలో విశేష సేవలు అందించినందుకు హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్ రామ్కు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మక రాజా రామ్మోహన్ రాయ్ అవార్డును ప్రకటించింది. సో క్వశ్చన్ ఎలా వచ్చే అవకాశం ఉంది? ప్రతిష్టాత్మక రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు ఇటీవల ఎవరికి లభించింది? హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్ రామ్కు లభించింది. నెక్స్ట్ వన్, జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నవంబర్ 19న ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లుగా తెలిపారు. గ్రామీణ పాత్రికేయ విభాగంలో రూబీ సర్కారే దేశబంధు పత్రికకు రాజేష్ పరశురామ్, పుడారి పత్రికలకు ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డులు అందుకున్నట్లుగా తెలిసింది. నెక్స్ట్ వన్, అభివృద్ధి పాత్రికేయ విభాగంలో పిఎస్ రాజేష్ కేరళ కౌముది, ఫోటో జర్నలిజంలో సుభాష్ పాల్ రాష్ట్రీయ సహారా, మహీర్ సింగ్ పంజాబ్ కేసరిలకు అవార్డులు ప్రకటించింది. వ్యంగ్య చిత్రాల విభాగంలో పి నరసింహ నవ తెలంగాణకు కూడా అవార్డు లభించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, నవంబర్ 9వ తేదీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. లద్దాఖ్లో పాక్షికంగా దెబ్బతిని దాదాపుగా శిథిలావస్థకు చేరుకున్న అద్భుతమైన ఓ పురాతన భవంతి పునరుద్ధరణకు చేపట్టిన పథకానికి ప్రతిష్టాత్మక యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డు లేదా పురస్కారము లభించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ముంబై యూనివర్సిటీలోని రాజాభాయ్ గడియారం స్తంభం రటోన్సి ముల్జీ జేథా ఫౌంటెయిన్ల పునరుద్ధరణ కార్యక్రమాలకు యునెస్కో నుంచి గౌరవపూర్వక ప్రస్తావన లభించినట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ముంబై యూనివర్సిటీలో రాజాబాయి గడియారం స్తంభం ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వన్, నవంబర్ 13, ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్కు చెందిన సైన్స్ ఫౌండేషన్ 5గురు పరిశోధకులకు గాను సుమారు 72.70 లక్షల విలువైన పురస్కారాన్ని ప్రకటించింది. 2018 సంవత్సరానికి సైన్స్ పరిశోధన రంగాల్లో సాధించిన విజయాన్ని గుర్తిస్తూ పురస్కారాలను ఇస్తున్నట్లుగా ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ తెలిపింది. నెక్స్ట్ వన్, నవంబర్ 14, తెలుగు భాష సాహిత్యము సాంస్కృతి కళారంగాల్లో విశిష్ట సేవలు అందించిన 12 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా అందజేసే ప్రతిష్టాత్మకమైన ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది. సో పురస్కార విజేతలు ఎవరో చూద్దాం. మొదటగా, దేవులపల్లి అమర్ పత్రికా రంగంలో, పివి సునీల్ కుమార్ కథ నవల రంగంలో, మువ్వ వృషాద్రి పతి కవిత్వంలో, ధ్వాన శాస్త్రి విమర్శ విభాగంలో, జీరంగారెడ్డి చిత్రకళ విభాగంలో, ఏ వేలు శిల్పకళ విభాగంలో, భాగవతుల సేతురాం నృత్యానికి సంబంధించినటువంటి విభాగంలో, నేమని సోమయాజులు సంగీత విభాగంలో, పానుగంటి చంద్రశేఖర్ నాటకరంగంలో, కె సూర్య భగవంత రావు జానపద కళారంగంలో, ముదురాజయ్య అవధానంలో, శిలా లోలిత ఉత్తమ రచయిత్రి విభాగంలో పురస్కారాలు అందుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, నవంబర్ 19, ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారము 2017ను ఢిల్లీలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రదానం చేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇది ఎవరికి వచ్చిందో చూద్దాం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ సమక్షంలో పురస్కారాన్ని విశ్రాంత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ ప్రదానం చేయడం జరిగింది. సో ఎవరికి వచ్చింది ఇది? ప్రధాని మన్మోహన్ సింగ్కి రావడము జరిగింది. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారం 2018ని ఢిల్లీకి చెందిన పర్యావరణ మేధో సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్కు
ప్రకటించారు. పర్యావరణ విద్య పరిరక్షణలో చేసిన కృషికి గాను ఈ బహుమతికి ఎంపిక చేశారు. మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానము చేస్తారు. నెక్స్ట్ వన్, నవంబర్ 20, గాంధేయ విధానాలతో గ్రామీణ ప్రజల అభ్యున్నతికి పాటుపడినందుకు గాను ఏపీ తెలంగాణ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ అవార్డు లభించింది. ఓకేనా, గున్నా రాజేందర్ రెడ్డికి క్యాపిటల్ ఫౌండేషన్ అవార్డు లభించింది. జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ 104వ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలో క్యాపిటల్ ఫౌండేషన్ నిర్వహించిన వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రాజేందర్ రెడ్డికి ఈ పురస్కారాన్ని అందచేయడం జరిగింది. నెక్స్ట్ వన్, నవంబర్ 23, జిఎంఆర్ మెగా వైడ్ సెబు ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ నిర్వహణలో ఉన్న ఫిలిప్పీన్స్లోని మాక్చాన్ సెబు అంతర్జాతీయ విమానాశ్రయానికి 2018 ఏషియా పసిఫిక్ మీడియం ఎయిర్పోర్ట్ అవార్డు లభించింది. సెంటర్ ఫర్ ఏషియా పసిఫిక్ ఏవియేషన్ సింగపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. మాక్చాన్ సెబు అంతర్జాతీయ విమానాశ్రయంలో రిసార్ట్ మాదిరిగా నిర్మించిన టెర్మినల్ 2కు గుర్తింపుగా ఈ అవార్డు లభించినట్లుగా జిఎంఆర్ పేర్కొంది. ఈ టెర్మినల్ భవనము ఏటా 1.25 కోట్ల మంది విమాన ప్రయాణికుల రాకపోకలకు సరిపోతుందని చెప్పేసి కూడా వివరించింది. నెక్స్ట్, నవంబర్ 24, ప్రతిష్టాత్మక డాక్టర్ నాగేంద్ర సింగ్ అంతర్జాతీయ శాంతి పురస్కారాన్ని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చిన్మయ మిషన్కు ప్రదానం చేశారు. మిషన్ తరఫున స్వామి ప్రకర్షానంద ఈ పురస్కారాన్ని స్వీకరించారు. లోకనాయక్ ఫౌండేషన్ సాహితీ పురస్కారాన్ని 2018 గాను ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్కు ప్రకటించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, అంపశయ్య నవీన్ తెలంగాణకు చెందినటువంటి ప్రముఖ కవి రచయిత. నెక్స్ట్, గుంటూరులో మహిళా విద్య కోసం కృషి చేస్తున్న ఎన్ మంగాదేవికి దివ్యాంగులకు సేవ చేస్తున్న వేగేష్ణ ఫౌండేషన్ అధినేత వంశీ రామరాజులకు జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు. 2019 జనవరి 19 విశాఖపట్నంలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లుగా లోక్నాయక్ ఫౌండేషన్ తెలియజేసింది. లోక్నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు ప్రకటించారు. నెక్స్ట్ వన్, నవంబర్ 25, ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ను ఢిల్లీ తెలుగు అకాడమీ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. నటుడు అలీకి ప్రతిభా భారతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. సో నెక్స్ట్, DTA 30వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి అకాడమీ సత్కరించింది. నెక్స్ట్ వన్, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి జి నారాయణరాజు ప్రాజెక్ట్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్ CMD DS సుధాకర రామయ్య DTA ఉద్యోగరత్న అవార్డును అందుకున్నారు. తెలంగాణ భారత్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అశోక్ కుమార్ ఎమినెంట్ పర్సనాలిటీ పురస్కారాన్ని ఉపరాష్ట్రపతి మీడియా కార్యదర్శి వి బాలకృష్ణ ప్రతిభా భారతి పురస్కారాన్ని అందుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, నవంబర్ 26, ఐటీ దిగ్గజం అజింజ్ ప్రేమ్జీకి అత్యున్నత ఫ్రెంచ్ పౌర పురస్కారమైనటువంటి చెవాలియార్ డెలా లెజియన్ డిహనేర్ నైట్ ఆఫ్ ది రెజియన్ ఆఫ్ హానర్ను ప్రకటించింది. ఐటీ రంగానికి ప్రేమ్జీ అందించిన సేవలతో పాటు అజిత్ ప్రేమ్జీ స్వచ్ఛంద సంస్థ విశ్వవిద్యాలయం ద్వారా సమాజానికి అందిస్తున్న సహకారానికి గుర్తింపుగా ఫ్రాన్స్ ప్రభుత్వము ఈ పురస్కారాన్ని ప్రకటించింది. గతంలో భారత్ నుంచి బెంగాలీ నటు సౌమిత్ర చటర్జీ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఈ పురస్కారాన్ని అందుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, డిసెంబర్ 12, ప్రపంచ శాంతి భద్రతల కోసము కృషి చేసిన 6 ప్రముఖ రాయభారులను ది దివాలీ పవర్ ఆఫ్ 1 అవార్డులు వరించాయి. వీటిని ప్రదానం చేసేందుకు ఐరాసలోని భారత్ బెనారస్ జార్జియా దౌత్య బృందాలతో పాటు అమెరికా స్వచ్ఛంద సంస్థ దివాలీ ఫౌండేషన్ డిసెంబర్ 11 న్యూయార్క్లోని ఐరాస ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ వన్, గ్రీస్ మాజీ రాయబారి క్యాథరిన్ బోరా ట్యునీషియా రాయబారి ఖలిత్ కియారి స్లవేనియా మాజీ రాయబారి ఆండ్రెజ్ లోగర్ అజర్ బైజాన్ మాజీ రాయబారి అక్షిన్ మెహదియన్ వియత్నం మాజీ రాయబారి గుయెన్ ఫాంగా థాయిలాండ్ రాయబారి విరాచాయ్ ప్లాసాయిలు ఈ పురస్కారాలు అందుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, డిసెంబర్ 13, ప్రముఖ ఫోరెన్సిక్ సైన్స్ నిపుణుడు ట్రూత్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ గాంధీ P
పీసీ కాజాకు ఏడాది డాక్టర్ పిన్నమనేని శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ పురస్కారాన్ని అందచేశారు లేదా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రకృతి నా బడి, జానపదులు నా గురువులు, సమాజమైన రంగస్థలము, మానవత్వమే నా మతము, కళలు నా విధులు అని ప్రకటించి ఆచరణలో నిరూపించిన కర్ణాటి లక్ష్మి నరసయ్యకు కూడా ఫౌండేషన్ తరఫున పురస్కారాన్ని అందిస్తున్నట్లుగా ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ చెదలవాడ నాగేశ్వరరావు ప్రకటించారు. నెక్స్ట్ వన్, లోక్మత్ గ్రూప్ ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఢిల్లీలో ప్రదానం చేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి. నెక్స్ట్, ఎస్సిపి అధ్యక్షుడు శరత్ అప్పవార్లకు జీవితకాల సాఫల్య పురస్కారాలు. గులాం నబీ ఆజాద్, నిషికాంత్ దూబేలకు ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారాలు లభించాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి బిట్టిది. నెక్స్ట్, రమాదేవి కనిమూలికి ఉత్తమ మహిళా పార్లమెంటేరియన్ పురస్కారాలు కూడా లభించాయి. నెక్స్ట్, ఛాయా వర్మకు ఉత్తమ నూతన పార్లమెంటేరియన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, భారత సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని ప్రఖ్యాత ఆంగ్ల రచయిత అమితావ్ ఘోష్కు ప్రకటించారు. అమితావ్ ఘోష్ 1956 కోల్కతాలో జన్మించారు. ప్రస్తుతం తన భార్య దెబోరాహ్ బకేర్తో కలిసి న్యూయార్క్లో ఉంటున్నారు. ఢిల్లీ, ఆక్స్ఫర్డ్, అలెగ్జాండ్రియాలో చదువుకున్నారు. పద్మశ్రీ సాహిత్య అకాడమీ అవార్డులు కూడా ఇతను అందుకోవడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, డిసెంబర్ 20, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన కార్మికులకు ఏటా ఇచ్చే ప్రధానమంత్రి శ్రమ అవార్డులను కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. 2017 ఈ అవార్డులు ప్రకటిస్తున్నట్లుగా పేర్కొంది. ఈ ఏడాది శ్రమరత్న అవార్డుకు ఒక్క నామినేషన్ కూడా రాలేదని తెలిపింది. శ్రమ, భూషణ్కు 3 శ్రమవీర్ లేదా శ్రమదేవి అవార్డులకు 16 ఎంపిక చేసినట్లుగా వెల్లడించింది. 3 మహిళలకు సహా మొత్తము 40 శ్రమ అవార్డులకు ఎంపిక చేశామని పేర్కొంది. వీరిలో 23 ప్రభుత్వ రంగాలకు చెందిన వారిగా తెలియజేశారు. కాగా 17 ప్రైవేట్ రంగానికి చెందిన వారు కూడా ఇందులో ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, డిసెంబర్ 26 సంబంధించిన కరెంట్ అఫేర్స్. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2018 పురస్కారాలను ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు చేసిన 6 తెలుగువారికి ఈ పురస్కారాలు దక్కాయి. కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్, వైద్య ఆరోగ్య రంగ నిపుణులు శ్రీను బాబు గేదెల, సామాజిక కార్యకర్తలు పిసి రాయలు చిత్తూరు, పెద్దిరెడ్డి శ్రీధర్ రంగారెడ్డికి చెందిన వ్యక్తి, గూడపాటి జయలక్ష్మి తెలంగాణకు చెందిన మహిళ. నెక్స్ట్, విద్యావేత్త కేవీఎన్బి భారతి ఏపీ. సో ఈ పురస్కారాలు అందుకున్న వారిలో ప్రముఖులు. నెక్స్ట్, కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి కూడా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ సంగీత విద్వాంసరాలు మంజు మెహతాకు 2018 గాను ప్రతిష్టాత్మక తాన్సేన్ సమాన్ అవార్డు లభించింది. ఇంపార్టెంట్ పాయింట్, నోట్ పాయింట్. నెక్స్ట్, 74 మంజు మెహతా సితార్ వాయిద్యంలో ప్రసిద్ధురాలు. ప్రముఖ సితార్ విద్వాంసులు పండిత్ రవిశంకర్ వద్ద ఆమె శిష్యరికం చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో సంగీత పాఠశాలను స్థాపించారు. ఈ కార్యక్రమంలోనే రాజా మాన్సింగ్ తోమర్ పురస్కారాన్ని 2017 గాను వారణాసిలోని సంకట్ మోచన్ ప్రతిష్టన్కు 2018 గాను ఢిల్లీలోని నట్రంగ్ ప్రతిష్టాన్కు అందచేయడము జరిగింది. జనవరి, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఆవిష్కరించిన చౌక ఫీచర్ ఫోన్. జియో ఫోన్కు ప్రతిష్టాత్మక నిక్కీ సుపీరియర్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ అవార్డు 2018 లభించింది. నెక్స్ట్ వన్, జనవరి 7, 76వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు లాస్ ఏంజల్స్లో ప్రకటించారు. ప్రతి ఏటా కూడా లాస్ ఏంజల్స్ అమెరికాలో ప్రకటిస్తారు ఫ్రెండ్స్. సో ఇందులో విజేతలు ఎవరు మరి? బెస్ట్ ఫిల్మ్ డ్రామా బొహిమియన్ రప్పోడి అనేటువంటి ఒక ఫిల్మ్. నెక్స్ట్, బెస్ట్ ఫిల్మ్ ఇన్ కామెడీ ఆర్ మ్యూజికల్ గ్రీన్ బుక్. నెక్స్ట్, ఉత్తమ నటుడు ఫిల్మ్ డ్రామా రామి మాలెక్ బొహిమియన్ రప్పోడి అనే చిత్రంలో నటించినందుకు ఈ అవార్డు లభించింది ఇతనికి. నెక్స్ట్, ఉత్తమ నటి విభాగంలో ఫిల్మ్ డ్రామా అనేటువంటి ఒక ఫిల్మ్ డ్రామా అనేటువంటి ఒక చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు.
గ్లెన్ క్లోజ్ ది వైఫ్ అనేటువంటి పాత్రకు లభించింది. నెక్స్ట్ ఉత్తమ నటుడి విభాగంలో కామెడీ మరియు మ్యూజికల్ క్రిస్టియన్ బాలే వయస్ అనే చిత్రానికి. నెక్స్ట్ ఉత్తమ నటి కామెడీ మరియు మ్యూజికల్ ఒలివియా కోల్మ్యాన్ ది ఫేవరెట్. నెక్స్ట్ ప్రముఖ గాయని పి సుశీలాని కేరళ ప్రభుత్వము ప్రకటించే హరి వరాసనం అవార్డుకు ఎంపికయ్యారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ జనవరి 11 కార్పొరేట్ సామాజిక బాధ్యతలో అత్యుత్తమ సేవలు అందించినందుకును హైదరాబాద్ జిఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ అవార్డు 2018 ఎంపికైంది. ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ జనవరి 14 నరేంద్ర మోదీకి ఫిలిప్ కాట్లర్ తొలి పురస్కారాన్ని ఢిల్లీలో అందుకోవడం జరిగింది. ప్రముఖ ఆర్థికవేత్త అమెరికన్ ప్రొఫెసర్ ఫిలిప్ కాట్లర్ పేరిట ఈ అవార్డును నెలకొల్పడం జరిగింది. ప్రజలు ప్రయోజనము ప్రాఫిట్ ప్రపంచము ప్లానెట్ కోసం కృషి చేసిన ఆధారంగా దేశాధినేతల్లో ఒకరికి ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఈ ఏడాది మాత్రము ప్రధాని నరేంద్ర మోదీకి లభించింది. నెక్స్ట్ వన్ కేంద్ర ప్రభుత్వము గాంధీ 2015 నుంచి 2018 వరకు 4 సంవత్సరాలకు శాంతి బహుమతి విజేతలను ప్రకటించింది. మహాత్ముడి అహింస మార్గంలో సామాజిక ఆర్థిక రాజకీయ మార్పు కోసము కృషి చేసిన వ్యక్తులు సంస్థలకు ఈ అవార్డును ఇస్తారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖార్గే, భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీ సభ్యులుగా ఇందులో ఉన్నారు. ఈ అవార్డును 1995 నుంచి ఇస్తున్నారు. విజేతలకు అవార్డుతో పాటు 1 కోటి రూపాయల నగదు బహుమతి కూడా అందచేయడము జరుగుతుంది. సో విజేతల వివరాలు చూద్దాం. 2018 ఎవరికి వచ్చింది? యోహి ససకావా. ఈయన ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున కుష్టి నివారణకు కృషి చేస్తున్నారు. ఇతనికి రావడం జరిగింది 2018. నెక్స్ట్ 2017 ఏకై అభియాన్ ట్రస్ట్. ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి కృషి చేస్తుంది. నెక్స్ట్ 2016 అక్షయపాత్ర ఫౌండేషన్ సులభ ఇంటర్నేషనల్ సంస్థలకు సంయుక్తంగా ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ 2015 వివేకానంద కేంద్ర కన్యాకుమారిలోని ఈ సంస్థ గ్రామీణాభివృద్ధితో పాటు విద్య కోసం పాటుపడుతున్నందుకు 2015 ఈ అవార్డు లభించడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ తరుణ్ భారత్ సంఘ్ సంస్థ పర్యావరణ సంరక్షక్ అవార్డులను జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ బి ప్రకాష్కు ప్రదానం చేసింది. రాజస్థాన్లోని బికంపురాలో జరిగిన ఒక కార్యక్రమంలో మహాత్మాగాంధీ మనవడు అరుణ్ గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ చేతుల మీదుగా ప్రకాష్ ఈ అవార్డును అందుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ క్యాన్సర్ వ్యాధిపై పరిశోధనలు చేసిన డాక్టర్ డాన్ క్లీవ్లాండ్, ప్రజారోగ్య విభాగంలో సేవలు అందించిన డాక్టర్ సౌమ్య స్వామినాథన్ జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ఫిబ్రవరి 25 నుంచి 27 హైదరాబాద్లో జరుగుతున్న బయో ఏషియా 2019 సదస్సులో వీరికి అవార్డు ప్రదానం చేస్తామని నిర్వాహకులు ప్రకటించడము జరిగింది. నెక్స్ట్ వన్ జనవరి 23 విపత్తు సహాయక పునరావాస చర్యలు చేపట్టే సంస్థలు వ్యక్తుల సేవలకు వార్షిక పురస్కారం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ పేరిట అవార్డులు ఏర్పాటు చేసింది. సో తొలి పురస్కారాన్ని 2019 గాను గజియాబాద్లోని జాతీయ విపత్తు స్పందన దళానికి ఇవ్వనున్నట్లుగా హోంశాఖ ప్రకటించింది. సో ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ సంవత్సరమే ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిసారి ఎవరికి ఇవ్వడం జరిగింది అని చెప్పి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? గజియాబాద్లోని జాతీయ విపత్తు స్పందన దళానికి ఇవ్వనున్నట్లుగా హోంశాఖ ప్రకటించింది. నెక్స్ట్ వన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపినాథ్కు ప్రవాసీ భారతీయ సమ్మాన అవార్డు లభించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ ఏడాది మొత్తము 28 ప్రవాస భారతీయులకు 2 సంస్థలకు సమాన పురస్కారాలు ప్రకటించారు. వీరిలో పివి సాంబశివారావు కేన్యా సాంకేతిక రంగము, నెక్స్ట్ గుణశేఖర్ ముప్పూరి జమైకా వైద్య వ్యాపార రంగంలో, నెక్స్ట్ జగదీశ్వరరావు ముదుకూరు పోలాండ్ వ్యాపార రంగంలో. సో వీరికి 3 తెలుగువారు కూడా ఇందులో ఉన్నారు. నార్వే ఎంపీ హిమాన్షు గులాటి, దక్షిణాఫ్రికా దౌత్యవేత్త అనిల్ శుక్లా,
నెక్స్ట్ తదితరులతో పాటు గయానా హిందూ ధార్మిక సభ, ఈజిప్ట్లోని భారతీయ కమ్యూనిటీ సంఘానికి కూడా ఈ అవార్డు లభించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, జనవరి 24 ఉగ్రవాద బాట వీడి సైన్యంలో చేరి ప్రాణత్యాగం చేసిన లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ నబీకి 38 ఏళ్ల వయసు కలిగిన ఇతనికి కేంద్ర ప్రభుత్వము అశోక చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. 2018 నవంబర్ 25 షోపియాన్ జిల్లాలోని హీరాపూర్ గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో అహ్మద్ నబీ ఒక లష్కరే కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులను తుదముట్టించి నేలకొరిగారు. అశోక చక్ర శాంతి సమయంలో అందించే అత్యున్నత సైనిక పురస్కారం జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అహ్మద్ నబీ భార్య మహజబిన్కు ఈ అవార్డు అందించడం జరిగింది. నెక్స్ట్, జనవరి 25 మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, జన్సంగ్ నాయకుడు నానాజీ దేశ్ముఖ్, గాయకుడు భూపెన్ హజారికాలకు కేంద్రము భారతరత్న అవార్డు లభించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఈ ముగ్గురులో నానాజీ భూపెన్లకు మరణానంతరము దేశ అత్యున్నత పురస్కారం లభించింది. 4 ఏళ్ల విరామం తర్వాత కేంద్రము ఈ ఏడాది భారతరత్నాలను ప్రకటించింది. చివరగా 2015 మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, బనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు మదన్ మోహన్ మాళవీయకు ఈ అవార్డు లభించింది. సో ఇప్పటి వరకు భారతరత్న అందుకున్న వారి సంఖ్య 48కి చేరింది. సో ఫ్రెండ్స్, సో కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామ్లో ఎవరికి వచ్చింది అని ఇవ్వకుండా క్వశ్చన్లోనే వీరికి వచ్చింది అని వారే ప్రొవైడ్ చేసి, సో వీరితో కలిపి మొత్తము భారతదేశంలో ఇప్పటివరకు ఎంతమంది భారతరత్న అవార్డులను అందుకున్నారని చెప్పి సంఖ్య కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, పద్మవిభూషణ్ విజేతలు ఇస్మాయిల్ ఒమర్ గోయల్లే, డిజిబౌటి అధ్యక్షులు. నెక్స్ట్, తీజాన్ భాయ్ జానపద గాయని ఛత్తీస్గఢ్, ఎంఏ నాయక్ ఎలాంటి చైర్మన్ మహారాష్ట్ర. నెక్స్ట్, బల్వంత మోరేశ్వర్ పురంధరే రంగస్థల కళాకారుడు మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి. సో పద్మభూషణ్ అవార్డులు మొత్తము 4 అందుకున్నారు. నెక్స్ట్, జనవరి 28 కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డును సీనియర్ పాత్రికేయుడు కవి ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ అప్పరసు కృష్ణారావు ఎంపికయ్యారు. జమ్మూ కాశ్మీర్కు చెందిన డోంగ్రి భాషకు చెందినటువంటి కవయిత్రి పద్మశ్రీ పద్మ సచ్దేవ్ రాసిన కవితకు గుప్పెడు సూర్యుడు మరికొన్ని కవితలు పేరిట తెలుగులోకి అనువదించినందుకు ఈయనకి ఈ పురస్కారం లభించినట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఫిబ్రవరి 11 సో ప్రముఖ చరిత్రకారుడు సంజయ్ సుబ్రహ్మణ్యము, సో ఇతనికి ప్రతిష్టాత్మక డాన్ డేవిడ్ అవార్డును ఇతను ఎంపిక కావడం జరిగింది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయము ప్రకటించే ఈ అవార్డు క్రింద ఆయనకు ₹3.56 crore నగదు బహుమతి లభిస్తుంది. సంజయ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అధ్యాపకుడిగా ఇతను పనిచేస్తున్నాడు. నెక్స్ట్, అమెరికాలోని లాస్ ఏంజలిస్లో 2017-18 గ్రామీ అవార్డులను ప్రదానం చేశారు. గాయకురాలు అలీసియా కీస్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గ్రామీ వేడుకలకు ఒక మహిళ వ్యాఖ్యాతగా యాంకర్గా ఉండటము 14 తర్వాత ఇదే తొలిసారి. గాయకురాలు కాసే మూస్ గ్రేవ్స్ 4 విభాగాల్లో పురస్కారాలు అందుకున్నారు. నెక్స్ట్, ఫిబ్రవరి 28 తమిళనాడు ప్రభుత్వము ప్రతిష్టాత్మక కలై మామని పురస్కారాలను ప్రకటించింది. 2011-2018 8 ఏళ్లకు సంబంధించిన సినిమా, నాటకము, సంగీతము, నాట్యము, బుల్లితెర సాహిత్యంతో పాటు వివిధ రంగాలకు చెందిన మొత్తము 201 మందికి సంబంధిత అవార్డులను ఇస్తున్నట్లుగా పేర్కొంది. ఇందులో సీనియర్ నటీమణులు శారద, కాంచన, రాజశ్రీ, బిఆర్ వరలక్ష్మి, కుటి పద్మిని, నళిని, ప్రియమణిలు కూడా ఉన్నారు. ఎస్ జానకి, ఎంఎస్ సుబ్బలక్ష్మి జాతీయ అవార్డును వైజయంతి మాలబాలికి బాల సరస్వతి జాతీయ అవార్డు ప్రకటించారు. నటులు కార్తీ, విజయ్ సేతుపతి, శశికుమార్, ఎంఎస్ భాస్కర్, సంతానం, సూరి, ప్రభుదేవ, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, విజయ్ ఆంటోనీ, నిర్మాత ఎంఎం రత్నం, దర్శకుడు సురేష్ కృష్ణలకు కలైమణి పురస్కారాలు లభించాయి. నెక్స్ట్, మార్చి 2 ప్రతిష్టాత్మక మిసైల్ సిస్టమ్స్ అవార్డు 2019 గాను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ చైర్మన్
డాక్టర్ సతీష్ రెడ్డికి ప్రకటించారు. క్షిపణి సంస్థల అభివృద్ధిలో అత్యున్నత పరిశోధనలతో పాటు విశిష్ట సేవలు అందించిన శాస్త్రవేత్తలకు అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ రెండులకోసారి అవార్డును అందజేస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారత సంతతికి చెందిన అమెరికన్ యువతి కొప్పారపు కావ్య 19 సంవత్సరాలు చెందినటువంటి యువతి యువతికి ప్రతిష్టాత్మక 2019 నేషనల్ స్టెమ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ అవార్డు గెలుచుకుంది. అమెరికా స్టెమ్ ఎడ్యుకేషన్ ప్రకటించిన ఈ అవార్డుతో పాటు $10,000 నగదు బహుమతిని కూడా ఈమెకు అందుకున్నారు. ప్రమాదకర బ్రెయిన్ క్యాన్సర్కు మెరుగైన చికిత్స అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో గ్లియో విజన్ అనేటువంటి కొత్త విధానాన్ని ఆవిష్కరించినందుకు ఈమెకి ఈ పురస్కారము లభించింది. నెక్స్ట్, మార్చారు హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ నేషనల్ ట్రైనింగ్ అవార్డు 2019 లభించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. 2019 సంవత్సరానికి గోల్డెన్ పీకాక్ ఎవరికి లభించింది? నేషనల్ హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లేదా న్యాక్ అని కూడా అడగచ్చు. సో దుబాయ్లో నిర్వహించిన గ్లోబల్ కన్వెన్షన్ సమావేశంలో న్యాక్ డైరెక్టర్ జనరల్ కె భిక్షపతి ఈ అవార్డును అందుకున్నారు. నెక్స్ట్ వన్, మార్చ్ 11, పాలనా యంత్రాంగంలో అందించిన విశిష్ట సేవలకు ప్రొఫెసర్ ప్రజాపతి త్రివేదికి హ్యారీ హ్యాట్రీ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అవార్డు లభించింది. సెంటర్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ అమెరికన్ సొసైటీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంస్థల ప్రతినిధులు అమెరికాలోని వాషింగ్టన్లో ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేశారు. త్రివేది లండన్లోని కామన్వెల్త్ సెక్రటేరియట్లో సీనియర్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్, మార్చ్ 14, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్కు పరమ విశిష్ట సేవా పథకాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, April 9, సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్ గౌతమ్కు గ్లోబల్ స్పోర్ట్స్ మ్యాన్ అవార్డు దక్కింది. వరల్డ్ కప్ నేపథ్యంలో క్రీడాభిమానులను గౌరవించేందుకు ఇండియన్ స్పోర్ట్స్ ఫ్యాన్ ఈ సత్కార కార్యక్రమాన్ని మాంచెస్టర్లో తొలిసారి నిర్వహించింది. సుధీర్తో పాటు మరో 4 అభిమానులకు కూడా అవార్డులు దక్కాయి. క్రీడాభిమానుల కోసము అవార్డుల కార్యక్రమం నిర్వహించడం చరిత్రలో ఇదే ప్రథమంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ప్రముఖ కవి రచయిత సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ కె శివారెడ్డికి ప్రతిష్టాత్మక సారస్వతి సమ్మాన్ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ సంస్థ కేకే బిర్లా ఫౌండేషన్ ఏటా అందజేసే ఈ అవార్డు 2018 శివారెడ్డికి ప్రకటించింది. 2016 ఆయన రాసిన పక్కకు ఒత్తి గెలితే అనే కవిత సంపూటి పురస్కారానికి ఎంపిక చేశారు. సరస్వతి సమ్మాన్ను ప్రారంభించిన 28 ఈ అవార్డును అందుకున్న తొలి తెలుగు కవి శివారెడ్డి కావడము విశేషం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, April 12, రష్యా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోసల్ సో ఈ యొక్క అవార్డును ప్రధాని నరేంద్ర మోదీకి ప్రకటించింది. భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ఈ అవార్డు అందుకున్నట్లుగా లేదా ఇస్తున్నట్లుగా రష్యా ప్రభుత్వము పేర్కొంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము 6 నెలలకు సంబంధించినటువంటి అవార్డ్స్ ఏ విధంగా ఉన్నాయో మనము చూసాం ఫ్రెండ్స్. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు 6 నెలల కాలానికి సంబంధించినటువంటి. సో ఫ్రెండ్స్, ఇదే విధంగా మనము అన్నిటిపైన కూడా జాతీయం పైన 6 నెలలు, అదేవిధంగా ఇంటర్నేషనల్, జాతీయము, అంతర్జాతీయము, వార్తల్లోని వ్యక్తులు, హూ ఈజ్ హూ 2019 వరకు కూడా, ఏప్రిల్ వరకు కూడా, అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ని కూడా 6 నెలలు ఈ వీడియో ఎలాగైతే ప్రొవైడ్ చేశానో ఇదే విధంగా మీకు అందించడము జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ చేయద్దు. మన ఇది 2వ ఛానల్ ఫ్రెండ్స్, కరెంట్ అఫేర్స్ అండ్ ముఖ్యంగా జాబాలెట్స్ని కూడా ఇందులో వేయడం జరుగుతుంది. కనుక అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.